హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి పట్టు సారీ కలెక్షన్ చూపిస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా, అలా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఒకసారి సారీస్ అన్నీ ఒక లుక్ వేసేయండి, తర్వాత నేను కాస్ట్ చెప్తాను, ఏ షాప్లో కొన్నానో కూడా చెప్తాను. సారీ వచ్చేసి మా చిన్నాడు పడిచి వాళ్ళ అమ్మాయి పెళ్ళికి పెట్టిందండి. నాకు బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అండి, కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. బ్లూ కలర్ మీద సిల్వర్ కలర్ తోటి పీకాక్స్ అండి, పెద్ద బార్డర్ ఇచ్చాడు. కిందేమో గోల్డ్ బార్డర్ ఇచ్చాడు, అదే సేమ్ టాప్లో కూడా చిన్న గోల్డ్ బార్డర్ ఇచ్చాడు. దీని కాస్ట్ వచ్చేసి 7000 ఆ రేంజ్లో ఉండొచ్చండి. పౌటు కొంగేమో బ్లూ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి. ఈ బ్లౌజ్ వర్క్ వచ్చేసి 2200 పడిందండి. ఈ సారీ వచ్చేసి ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నానండి. బార్డర్ అయితే సింపుల్గా చాలా బాగుంది, అసలు నాకు బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కూడా. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3000 అండి. పళ్ళు వచ్చేసి పింక్ కలర్లో ఉంటుందండి. ఈ బ్లౌజ్ మగ్గం వర్క్ వచ్చేసి 2600 పడిందండి. ఇది వచ్చేసి కంచిపట్టు సారీ అండి. సారీ అయితే చాలా వెయిట్ ఉంటుంది. మా పెద్ద ఆడబడిచి కూతురు పెళ్ళికని 10 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి ఆర్ఎస్ బ్రదర్స్లో దీన్ని. దీని కాస్ట్ వచ్చేసి 10000 అండి. సారీ అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుందండి. బార్డర్ అయితే చిన్న బార్డర్ ఇచ్చాడు. పళ్ళు అయితే గ్రీన్ కాంబినేషన్లో వచ్చిందండి. బ్లౌజ్ కూడా గ్రీనే ఇచ్చాడు. నేను అప్పట్లో బ్లౌజ్ ఏం వర్క్ చేయించలేదండి, శారీలో ఉన్న పీసెస్నే కట్ చేసి ఇలా డిజైన్ చేశారు. 500 తీసుకున్నాడు బ్లౌజ్ స్టిచ్ చేయడానికి. ఈ శారీ వచ్చేసి 3 మంత్స్ బ్యాక్కేనండి, మా పెద్దాడి మనిషి వాళ్ళ అమ్మాయి పెళ్ళికని నా కోసం కొన్నది. ఈ శారీ కాస్ట్ కూడా వచ్చేసి 7000 ఆ రేంజ్లో ఉంటుందండి. పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి. శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ పింక్ కలర్లో ఉంటుంది. ఈ బ్లౌజ్ వర్క్ ప్లస్ స్టిచ్చింగ్ అన్నీ కలిపి 1500 అండి. కాకినాడలో మా చిన్నారి పడిచి చేయించింది అది. ఈ సారీ వచ్చేసి 9000 అండి. ఇది కూడా 10 ఇయర్స్ బ్యాక్ ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను. ఇది కూడా కంచిపట్టే, కాకపోతే లైట్ వెయిట్లో ఉంటుందండి. కొంచెం బ్లాక్ బ్రౌన్ మిక్స్డ్ కాంబినేషన్లో ఉంటుందండి సారీ అంతాని. కొంగు అయితే గోల్డ్ కలర్ ఇచ్చాడు, బార్డర్ కూడా గోల్డ్ బార్డర్ ఇచ్చాడు. ఈ బ్లౌజ్ కూడా శారీలో ఉన్న పీసెస్ తోటే డిజైన్ చేసామండి. ఈ సారీ వచ్చేసి 3000 అండి. ఇది పద్మావతి కలెక్షన్స్లో తీసుకున్నాను నేను. ఈ సారీ మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి. స్టోన్ వర్క్ కూడా ఇచ్చాడు. బ్లౌజ్ అయితే ఇలా పింక్ కలర్ ఇచ్చాడు. ఈ సారీ వచ్చేసి కంచిపట్టు అండి. ఇదైతే చాలా వెయిట్ ఉంది అసలు. ఈ సారీ కూడా 10 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న సారీ అనండి, ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను. ఈ కలర్ నచ్చి తీసుకున్నాను నేను. ఆల్ ఓవర్ డిజైన్తో పాటు స్టోన్ వర్క్ కూడా వచ్చిందండి. దీని కాస్ట్ వచ్చేసి 12000 అండి. అప్పట్లో నేనేం వర్క్ చేయించలేదండి బ్లౌజెస్, ఇలా డిజైన్ పెట్టుకున్నాను అంతే. ఈ సారీ వచ్చేసి మా మేనగోడలు వాళ్ళ అత్తగారు పెట్టిందండి ఈ చీర. దీని కాస్ట్ వచ్చేసి 5000 ఆ రేంజ్లో ఉండొచ్చండి. దీనికైతే నేను బ్లౌజ్ కుట్టించలేదు, బెనారస్ బ్లౌజే సెట్ చేశాను దీనికి. సారీ అంతా గ్రీన్ కలర్ని పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి కొంగు బోర్డరు. ఈ సారీ వచ్చేసి ఉప్పాడ పట్టు అండి. ఈ సారీ మమ్మీ తీసుకొచ్చిందండి. దీని కాస్ట్ వచ్చేసి 10000.
సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఈ మధ్యన ఎక్కువ వస్తున్నాయి కదండి. సారీ అంతా స్కై బ్లూ కలర్ అండి, బార్డర్ మాత్రం పీకాక్ బ్లూ ఇచ్చాడు, సిల్వర్ కలర్ డిజైన్ ఇచ్చాడు. పైట కొంగులో ఉన్న కుచ్చులు అయితే 500 తీసుకున్నాడండి. ఈ బ్లౌజ్ పైన ఉన్న మిర్రర్ వర్క్ అయితే నేనే చేసుకున్నానండి. వర్క్ చేయడానికి కాస్ట్ వచ్చేసి 200 పడింది అంతే అండి. ఈ బ్లాక్ శారీ కూడా మా అమ్మయ్య తీసుకొచ్చిందండి, దీని కాస్ట్ కూడా 10,000. ఇది కూడా ఉప్పాడ పట్టు శారీ అండి, బ్లాక్ కలర్ మీద సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చిందండి. పైట కొంగు డిజైన్ అయితే ఇలా ఇచ్చాడు. బ్లౌజ్ అయితే టైలర్ సిల్వర్ కలర్ వేయకుండా వైట్ వేసాడండి, అందువల్ల నాకు నచ్చలేదు, మళ్ళీ ఇంకొక బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఈ సారీ వచ్చేసి 4 కలర్స్ ఉప్పాడ పట్టు సారీ అండి. ఈ సారీ మా చిన్నాడు పడిచి పెట్టిందండి నాకు. బ్లౌజ్ అయితే బ్లూ కలర్ ఇచ్చాడండి. నా పెళ్ళి శారీస్, ఇంకా కొన్ని శారీస్ మమ్మీ దగ్గర ఉన్నాయండి, అవి అయితే ఫోటో పిక్ పెడతాను చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.